తో పోరాడొచ్చు, ధనవంతుడితో కూడా పోరాడచ్చు, కానీ రవితేజ అని అదృష్టవంతుడు, ఆయనతో పోరాటం కష్టం. చాలా బాగుంది సినిమా. రావణాసుర సినిమా ఒక మైండ్ లాజికల్ సినిమా, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ మెడికల్ మాఫియా ద్వారా చూపించిన విధానం కొత్తగా చూపించారు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఈ సినిమాలో గొప్పగా చెప్పదగ్గ విషయం ఏంటంటే రవితేజ అనే నటన. అబ్బాబ్బాబ్బా, కమలాసన్ గారు నుంచి పడే నటనకి అయితే చాలా అద్భుతంగా ఉంది. చూస్తే ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీలో దగ్గర పడేటువంటి హీరో ఎవరు ఉన్నారంటే రవితేజ గారు. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా సినిమా చాలా బాగుంది. చూడండి సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఈ సినిమాకి అయితే 3 అయితే వచ్చు. చాలా అద్భుతంగా ఉంది. రావణాసురకి అయితే ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పచ్చండి. సో ధమాకాలో మనకి రవితేజ లవర్ బాయ్ గా కనిపించారు, ఒక క్రైమ్ కిల్లర్ గా కనిపించారు. సో మూవీ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్ కి, ప్రతి ఒక్క ట్విస్ట్ కి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుందండి. హీరోయిన్స్ హీరోయిన్స్ బాగా చేశారు. బట్ అంటే 5 హీరోయిన్స్ ఉన్నారు. బట్ ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క హీరోయిన్ అనమాట. అంటే ఆ స్టోరీకి తగ్గట్టు విలన్ బాగా మెయింటైన్ చేశారు. సాంగ్స్ అయితే మనకి ఒక 3-4 సాంగ్స్ ఉంటాయి. బట్ రవితేజ తప్ప మనకి మా సాంగ్స్ అనేది ఎవరు బీట్ చేయలేరు. ఫైట్స్ లాస్ట్ ఫైట్ ఉంటుందండి, మొత్తం గూస్ బంప్స్ వస్తాయి. అసలు అలా ఉంది లాస్ట్ ఫైట్ సినిమా మాత్రం నెక్స్ట్ ఉంది. ఇప్పుడు విశేస్తున్నా ఒక నిమిషం పట్టుకుంటా భయ్యా. రావణాసురం నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్ కలిగి చూడండి. కొత్త కంటెంట్, కొత్త డైరెక్షన్, 3 హీరోలను పెట్టిన దాంట్లో నెక్స్ట్ లెవెల్ హీరోలు మాత్రం ఒక రేంజ్ లో వాడిండు. మన రావణాసురం అంటే ధమాక్ ఒకటి, కిలాడి ఒకటి, క్రాక్ వచ్చింది కదా మన రవితేజ, ఈ మూడు కలిపితే రావణాసురం అయ్యా. అంత హిట్ భయ్య సినిమా మాత్రం. కొత్త కంటెంట్ చాలా బాగుంది. కొత్త కంటెంట్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, థియేటర్ కలిగి ఎంజాయ్ చేయండి. డైరెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది. హీరోయిన్ చూపించడం కానీ, ఇంకోటి ఆ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొత్త డైరెక్షన్ మొత్తుకొని నా గొంతు పోయింది. అయినా కూడా మీకోసం చెప్తున్నా భయ్య, రవితేజ మాత్రం ఇంకా సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. మీరు ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలి సార్. ఎవరంటున్నారు రూమ్ బాలని చెప్పేసుకోనుకుంటాను నా కొడుకుని, అర్థమవుతుందా? చెప్పేసుకోకూడదా. నేను ఫైట్స్ అదిరిపోయినాయి, అదిరిపోయినాయి. ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ చూపించు. హీరోయిన్ ఒక హీరోని ఒక డైరెక్టర్ ఎట్లా అనుకుంటే ఒక మైండ్ లో అనుకుంటా, అబ్బా హీరోయిన్ మాత్రం ఇంకా కొంచెం డబుల్ హైలైట్ చేసిండు. డబుల్ హైలైట్ చేసి చూపించిండు ఒక హీరోని. ఆ హీరో లాయరు, హీరో లాయరు. ఆ లాయర్ ఎందుకు మటర్లు చేస్తాడు? ఒక లాయరు జడ్జి ఎలా చెప్పేటోడు, లాయర్ ఎందుకు మటర్ చేస్తాడు రేపు? అది కొత్తగా ఉంది, చాలా కాన్సెప్ట్, చాలా కొత్త. అన్నా సినిమా అయితే బాగాలేదు అన్న, అంత లేదు. సెకండ్ హాఫ్ రవితేజ యాక్టింగ్ అయితే బాగుంది. రవితేజ యాక్టింగ్ అయితే ఒప్పుకోవచ్చు, నేను దానికైతే 100% ఒప్పుకుంటా. ఎందుకంటే యాక్టింగ్ లో అయితే జీవించిపోయినాడు. వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగింటది, దాని గురించి రివెంజ్ చేసుకుంటా. ఎందుకు ఇంత క్రూరంగా ఉంటాడు? కానీ డైలాగ్స్ నచ్చలేనా నేను మిగతా సినిమా మొత్తాన్ని మీద. నాకు డైలాగ్స్ అనేది చాలా డిసప్పాయింట్. ఎందుకంటే అసలుకి మర్డర్ చేయడం క్రైమ్, దొరకకుండా మర్డర్ చేయడం అనేది ఆర్ట్ అనేది. ఇది ఇప్పుడున్న యూత్ ఇన్స్పైర్ తీసుకొని మనం ఏదో జరిగే ఒక అమ్మాయి గురించి వాడు ఎట్లా వాళ్ళైతే ఇలాంటి ఇన్స్పైర్ సినిమాలు తీసుకొని అవి హీరో ఈ విలన్ హీరో లాగా అనిపిస్తే చాలా డేంజర్. ఈ మధ్య వచ్చేవి ఇంతకు ముందు చిరంజీవి సినిమాలు, వేరే సినిమాలు అంటే చేసిన తర్వాత జైలుకు పోయేవాళ్ళు. కానీ అలాంటివి ఉంటే ఏంటంటే సమాజంలో అనేది ఇలా అన్యాయాలు అనేది జరగకుండా ఉంటుంది. ఇది బాగుంటుంది నిజంగా. అంటే కొద్దిగా అంత మనకైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బాగనిపించింది. ఇంకా మన రైటేజ్ ఇంకా మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కాకపోతే ఓ సర్దుడు వచ్చి ఇంకా టైం పాస్ అనుకుంటే ఇంకా అంతేరా.